ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి 4 డ్రై చిల్లీస్ తీసుకుందామండి. అలాగే 2 బిర్యానీ ఆకు, చిన్న సైజ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకుందాము. లో ఫ్లేమ్లోనే వీటిని వేపుకుందామండి. కొద్దిగా వేపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందామండి. ఇది వేసుకున్నాక సన్న మంటలో వేపుకుందాము. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని చల్లారనిద్దామండి. వీటిని పక్కన పెట్టుకుందాము. మరో కడాయి తీసుకొని అందులోకి 1-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా సన్నగా పొడవుగా తరిగిన 1 ఆనియన్ వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చి ఎర్రది తీసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు బాగా ఈ ఆనియన్స్ని వేపుకుందామండి మనము. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా వేపుకుందాము. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకుందామండి. వేసుకొని 1-3 నిమిషాల పాటు బాగా నూనెలోనే వేపుకుందాము ఈ చికెన్ని. ఇలా వేపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని అలాగే సన్నగా తరిగిన 2 టమోటాలను వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టి 1-3 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ను కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకుందామండి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి పెరుగుని ఈ చికెన్ ముక్కలకి అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి మూత పెట్టి. ఆ చికెన్ ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల్ని 1 మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. మూత తీసి మరోసారి చికెన్ని కలుపుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని ఇందులోకి వేసుకుందాము. ఈ పొడిని మొత్తం ఇందులోకి వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకుందామండి. ఇలా వేసుకొని మరోసారి కలుపుకున్న తర్వాత
ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మసాలా చికెన్ గ్రేవీ ఇది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆపుకుందాము. ఇలా ఆపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.